విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం గొర్ల మండలం హెడ్ క్వార్టర్స్ లో విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు చేస్తున్న సమయంలో విజయనగరం టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు కిమిడి నాగార్జున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విఆర్ఏలు గ్రామంలో ఎంతగానో కష్టపడుతున్నారని వారి శ్రమకు వెలకట్టలేమన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి వారికి కనీస వేతనం డీఏతో కలిపి 21,000 రూపాయలు పెంచాలి, నామినీలను విఆర్ఏలుగా నియమించాలి, అర్హులకు ప్రమోషన్ ఇవ్వాలి, 65 సంవత్సరాల నుండి చనిపోయిన వారి కుటుంబంలో విఆర్ఏగా కాంపాసినేట్ గ్రౌండ్ కింద ఉద్యోగం కల్పించాలి. పై డిమాండ్లకు ప్రభుత్వం స్పందించిన ఎడల రాష్ట్ర వ్యాప్తంగా మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండలం టీడీపీ నాయకులు కిరణ్ కుమార్ రాజు, వెన్ని సన్యాసి నాయుడు, దుర్గాసి కోటేశ్వరరావు, ఎంపీటీసీ పిల్ల అప్పలనాయుడు, నారాయణరావు, గణపతిరాజు, రామచంద్రరాజు, ఇతర గ్రామాల నుండి వచ్చిన టీడీపీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. రాష్ట్ర వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా విఆర్ఏలు అందరూ కూడా రిలే దీక్షలు చేస్తా ఉన్నారు. వీరి డిమాండ్లు ఏంటంటే వారి కనీస వేతనం 21,000 రూపాయలు ఉండాలని, అట్లాగే ఎవరైనా మరణిస్తే ఆ కుటుంబ సభ్యులకే తిరిగి ఉద్యోగం ఇవ్వాలని, అట్లాగే డిఏలతో కూడుకున్న వేతనం ఉండాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే మరీ ఘోరంగా ఇచ్చిన డిఏలు కూడా రికవర్ చేస్తా ఉన్నారు. ఇటువంటి చిరు ఉద్యోగుల దగ్గర రికవరీలు అనేవి జరిగాయంటే వీరి జీవితాలు అధోగతి పాలవుతాయని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. వీరు ఈ 28వ తారీఖుకి 21 రోజులు దీక్ష అవుద్ది. ఆ తర్వాత కలెక్టరేట్ కు వెళ్తారు, ఆ తర్వాత విజయవాడ వెళ్తారు. వీరి పోరాటానికి తెలుగుదేశం పార్టీ తరపున సంఘీభావం తెలియజేస్తా ఉన్నాం, అట్లాగే పూర్తి స్థాయిలో మద్దతు కూడా తెలియజేస్తా ఉన్నాం.